మహబూబాబాద్ మండలం రోటిబండ తండా గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. బూక్యా వెంకన్న కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య భూ వివాదం జరుగుతుంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో వెంకన్న నిద్రిస్తుండగా సొంత తమ్ముళ్ళైన గోవర్ధన్ జనార్దన్లు కత్తితో వెంకన్నను గొంతు కోసి హత్య చేసి పారిపోయారు. మృతుడి భార్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అనంతరం అరెస్టు చేసి కోర్టులో రిమాండ్కి పంపడం జరుగుతుందని తెలిపారు. మహబూబాబాద్ మండలం మహబూబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోటిబండ తండా గ్రామానికి చెందినటువంటి బూక్య వెంకన్న 40 సంవత్సరాలు ఇతను వ్యవసాయం చేస్తూ బతుకుతాడు. ఇతను ఇద్దరు భార్య పద్మ ఇద్దరు నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత వారు మంచంపై పడుకొని ఉండగా వాళ్ళ తమ్ముడైనటువంటి బూక్య గోవర్ధన్ భూమికి సంబంధించిన తగాదా విషయంలో తరచుగా ఈ మధ్యలో గొడవ జరుగుతున్నాయి. అట్టి విషయం మనసులో పెట్టుకొని అతను చంపాలని ప్లాన్ వేసుకొని ఈ గోవర్ధన్ కత్తితోటి అతను మంచంలో పడుకొని ఉండగా గొంతు కోసి పారిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళ భార్య అతను అరుపుల మీద లేచేసరికి అతను తీవ్ర రక్తస్రావం జరిగి వెంటనే అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. ఇట్టి విషయంలో వాళ్ళ భార్య దరఖాస్తుపై ఇప్పుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ బూక్య గోవర్ధను మరియు వాళ్ళ ఇంకొక తమ్ముడు ఉన్నాడు జనార్దను, అతను మరి ఇంకో కొంతమంది ఈ మర్డర్ ప్లాన్ చేసి చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మీద మేము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. గోవర్ధన్తో పాటు గోవర్ధన్కు సహకరించిన ఇంకా ఎంతమంది అనే వ్యక్తులు అతనికి సహకరించారని అతన్ని అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత పూర్తి తదుపరి వివరాలు మీకు తెలియజేయబడతాయి. వీళ్ళ ముగ్గురు కూడా అన్నదమ్ములే. వీళ్ళ మిగతా భూమి అంతా కూడా వీళ్ళు పంపకం చేసుకున్నారు. ఒక ఎకరం చిల్లర భూమి పంపకం జరగకుండా ఉంది. దాని విషయంలో అట్టి భూమిని కూడా పంచాలని ఈ ముగ్గురు అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా వీళ్ళు గొడవలు జరుగుతున్నాయి. అట్టి భూమి ముగ్గురు సమానంగా పంచుకోవాలనే విషయంపై వీళ్ళ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. కేవలం ఒక చిన్న భూమి తగాదా విషయంలో వీటి హత్య చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి ఇంకా అంటే ఇట్లా చిన్న చిన్న భూమి చిన్న చిన్న తగాదా విషయంలో హత్య చేసుకోవడం చాలా బాధాకరం. అట్లాంటి ఎవరు కూడా ఎవరు ఉంటే కూడా పోలీస్ వారిని కానీ లేకపోతే రెవెన్యూ వారిని కానీ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. చిన్నగా చరికావశ్యంతో జరిగినటువంటి సంఘటన ఇది. ఈ హత్య చేసినటువంటి గోవర్ధను మరియు అతనికి సహకరించిన వ్యక్తులను త్వరలోనే పట్టుకొని వాళ్ళని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. పూర్తి వివరాలు మళ్ళీ వారిని అరెస్ట్ చేసే క్రమంలో మీకు మళ్ళీ తెలియపరుస్తాము.